మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం వివరాలు ఇప్పుడిప్పుడు వెల్లడవుతున్నాయి. మొత్తం 70 సీట్లకు గాను 36 సీట్లలో ట్రెండ్స్ వెలువడ్డాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ 23 సీట్లు, బీజేపీ 13 సీట్లు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. సో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్, మూడోసారి పవర్ చేజిక్కించుకోబోతున్నారు. సో లోకల్ ఇష్యూస్ వర్సెస్ నరేంద్ర మోదీ. సో అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావం, ఆయన మాయాజాలం పనిచేయడం లేదు. ఓన్లీ లోకల్ ఇష్యూస్, లోకల్ ఇన్స్టెన్స్. ఢిల్లీలో బీజేపీ కూడా ఒక స్ట్రాంగ్ లీడర్, ఎవరైనా ఒక ఫేస్ ఆఫ్ ది బీజేపీ అండ్ ఢిల్లీ ఉండుంటే మేబీ ఫలితాలు డిఫరెంట్గా ఉండేవి. బట్ అదే, లేదా నరేంద్ర మోడీనే ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నా, బట్ అలా జరిగే అవకాశం లేదు కాబట్టి ఇంకా ఢిల్లీ ఓటర్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. మనకు అసెంబ్లీ ఫలితాలు ఒక విధంగా, నేషనల్ పార్లమెంట్ ఫలితాలు మరొక విధంగా ఉండడం అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్న ట్రెండ్. సో ఇది ఇప్పుడు ఢిల్లీలో మరొకసారి స్పష్టమవుతుంది. ఈవెన్ మన తెలంగాణలో కూడా కేసీఆర్కి అగెన్స్ట్గా మరొక స్ట్రాంగ్ లీడర్ ఇతర పార్టీల నుంచి వస్తేనే ఆ పార్టీలకు ఆదరణ దక్కుతుంది. అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ దట్ డజంట్ ఎమర్జ్ ఆ ట్రెండ్ రానంత వరకు టీఆర్ఎస్ మళ్ళీ 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 గెలుస్తూనే ఉంటుంది. అలాగే మనం ఆంధ్రాలో కూడా చూస్తుంటాం, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు, ఇంకా ఏదన్నా బాగా చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్, ఇలాంటి వాళ్ళకి ఆదరణ ఉంటుంది. కానీ బీజేపీకో కాంగ్రెస్కో ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎస్పెషల్లీ ఓట్లు వేసే పరిస్థితి అనేది ఎప్పటికీ తలెత్తదు. సో ఈ అంశం మనకు పదే పదే స్పష్టమవుతుంది. కేవలం 7 సీట్లే ఢిల్లీలో మనకు పార్లమెంట్ పరంగా చూస్తే, కాకపోతే మన క్యాపిటల్ కాబట్టి ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటాం. అదే ఈ అస్సాంలోనే ఎన్నికలు జరుగుతుంటే ఇంతసేపు మాట్లాడుకునే అవసరం లేదు, అవకాశం లేదు. అదర్వైజ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ మార్నింగ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయ్యాయి. ప్రత్యేకించి అమెజాన్ మొట్టమొదటిసారిగా $2,100 పైన క్లోజ్ అయింది. సో అమెజాన్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్, జస్ట్ 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. అమెజాన్ ఇటువంటి స్టాక్స్ మనకి ఇన్స్పైరింగ్ స్టాక్స్ కాబట్టి లెట్స్ స్పేర్ ఎ మినిట్ ఫర్ దాట్. టోటల్ రెవెన్యూస్ 2016లో అమెజాన్వి $136 బిలియన్, అది లాస్ట్ ఇయర్ అంటే 2019కి చూస్తే $280 బిలియన్, ఈ సంవత్సరం $334 బిలియన్ కాబోతుంది. అంటే జస్ట్ 4 ఇయర్స్లో మోర్ దాన్ డబుల్, 136 బిలియన్స్ ఎక్కడ, ఇప్పుడు 334 ఎక్కడ. సో అటువంటి చేంజ్ అనేది మనకు రెవెన్యూస్లో కనిపిస్తుంది. ఇక నెట్ ఇన్కమ్ అయితే $2.4 బిలియన్ ఇన్ 2016 అండ్ $11.6 బిలియన్ ఇన్ 2019, 5 టైమ్స్ అయింది నెట్ ప్రాఫిట్. అక్కడ నెట్ ఇన్కమ్ అంటారు, మనం నెట్ ప్రాఫిట్ అంటాం. సో ఈ ఇయర్ అయితే $13.4 బిలియన్ అంటే 6 టైమ్స్ కాబోతుంది. సో నాట్ ఏ స్మాల్ ఫినామినా, అందుకనే ఎప్పటికప్పుడు న్యూ హైస్ టచ్ చేస్తూ వెళ్తుంది. నిన్న అమెజాన్తో పాటు బోయింగ్, నెట్ఫ్లిక్స్, ఆల్ఫాబెట్ ఇవన్నీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశాయి, ఎక్సెప్ట్ యాపిల్. అఫ్కోర్స్ యాపిల్కి చైనాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎక్కువ ఉంది అండ్ కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది అక్కడ అటు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటు సేల్స్ మీద కూడా పడుతుందన్న భయంతో యాపిల్ షేర్స్ మాత్రం వీక్గా క్లోజ్ అయ్యాయి. అండ్ మరొక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ చైనా మనకు వస్తుంది ఏంటంటే, కరోనా వైరస్ అఫ్కోర్స్ ఈజ్ నౌ డిస్కౌంటెడ్, 1000 మెంబర్స్కి పైగా చనిపోయారు. దీనికి ఏదో ఒక కొత్త వైరస్ కూడా, వ్యాక్సిన్ కూడా ఏదో కనిపెట్టారన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ జరిగితే మంచిదే. అదర్వైజ్ చైనీస్ గవర్నమెంట్ ఈజ్ పోరింగ్ ఇన్ ట్రిలియన్స్ ఆఫ్ రెమ్నిబీస్, అక్కడ కరెన్సీ రెమ్నిబీస్లో ఆల్మోస్ట్ 2 ట్రిలియన్ రెమ్నిబీస్ నిన్న ఒక్క రోజులోనే మార్కెట్లోకి విడుదల చేసింది చైనీస్ గవర్నమెంట్. దిస్ ఈజ్ బై వే ఆఫ్ స్పెషల్ రీలెండింగ్, అంటే అక్కడ ఉన్న కంపెనీలన్నింటికి, కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక రీలెండింగ్ ఎట్ 1% బిలో పిఎల్ఆర్, అంటే 3%కి. ఇప్పుడు 4% పిఎల్ఆర్ ఉంది, 3%కే వాళ్ళు లెండింగ్ చేయబోతున్నారు. అండ్ అందులో గవర్నమెంట్ ఒక 50% బేర్ చేస్తున్నట్టు, అంటే 1.5%కి హ్యూజ్ మనీ మార్కెట్లోకి వస్తుంది. సో దాన్ని మళ్ళీ అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు, ఎలాగో మార్కెట్స్లోకి, స్టాక్ మార్కెట్స్లోకి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం ఏషియన్ మార్కెట్స్లో అక్రాస్ ది బోర్డ్ ఆల్ మేజర్ ఇండస్ట్రీస్ ఎక్సెప్ట్ నికాయ్ ఇవాళ పనిచేయడం లేదు.
మిగతా ఇండిసెస్ అన్ని కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ అప్టిక్ను సూచిస్తుంది, బట్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ మాత్రమే మనకు కొంత బేరిష్గా ఉంది. షార్ట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ర్యాలీస్లో యాడ్ చేస్తూ వెళ్తున్నారు. దాన్ని పక్కన పెడితే మిగతా ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. క్రూడ్ ప్రైసెస్ కూడా 54 కింద, బ్రెంట్ క్రూడ్ 53.96 దగ్గర ఉంది. సో అది కూడా మనకు ఒక ఫేవరబుల్ న్యూస్ ఫర్ రిఫైనర్స్ కావచ్చు, లేదా పెయింట్ కంపెనీస్ కావచ్చు, టైర్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి వాటికి. మరొక పాజిటివ్ న్యూస్ ఫర్ ది బ్యాంకింగ్ సెక్టర్, సిఆర్ఆర్ ఎగ్జెంప్షన్ ఏదైతే మనం మానిటరీ పాలసీలో చూసాం అది ఇవాటి నుంచి అమల్లోకి వస్తుంది. అది కూడా దాని ప్రభావం కూడా కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ పాజిటివ్ ఓపెనింగ్ అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ని మార్కెట్ అంతగా పట్టించుకోదు. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎనలిస్ట్తో మాట్లాడిన తర్వాత. సో మనతో ఫోన్ లైన్లో మాట్లాడేందుకు ఒక కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు, అలాగే స్టూడియోలో రాజేంద్ర గారు ఉన్నారు. సో కుటుంబరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, చాలా పాజిటివ్ క్యూస్ మనకి మార్నింగ్ కనిపిస్తున్నాయి, అండ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవబోతోంది, ఇవన్నీ మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి? ఢిల్లీ ఎలక్షన్స్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అండి మార్కెట్ పైన, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కనుక ఆమ్ ఆద్మీకి ప్రిడిక్ట్ చేసినాయో దాంతో ఒక చిన్న నీజర్క్ రియాక్షన్ తప్పితే మార్కెట్ పైన పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ అదర్ క్యూస్ చూస్తామంటే క్రూడ్ దాదాపు 13 నెలల కనిష్ట స్థాయికి రావటం, అండ్ ఎఫ్ఐఐస్ ఈక్విటీస్ లో పెట్టకపోయినా కూడా డెట్ మార్కెట్ లో హ్యూజ్ అమౌంట్ పంప్ చేస్తున్నారు. దాదాపు 6,000 crores ఒట్టి ఫిబ్రవరి మంత్నే డెట్ మార్కెట్ లో పెట్టారని చెప్పేసి అని తెలుస్తుంది. దాంతో ఏంటంటే బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ ఇంప్రూవ్మెంట్ బాగా ఉండొచ్చు అనమాట. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసిన సిఆర్ఆర్ కిక్కిన్ ఏదైతే కనుక స్టార్ట్ అయిందోనమాట, అది బాగా పాజిటివ్ గా కాస్త లిక్విడిటీ ఈజ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ కని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఏదైతే కనుక 2 డేస్ కరెక్షన్ వచ్చిందో ఆ 2 డేస్ కరెక్షన్ నుంచి తేరుకుని వన్స్ నిఫ్టీ 12,100 క్రాస్ అయితే కనుక తిరిగి నేను అనుకోవటం అగ్రెసివ్ బయింగ్ రావచ్చు. ఫాలో అప్ బయింగ్ కనుక రాకపోతే 12,100 క్లోజర్ గా కానీ దాని పైన కానీ మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ ఉండిపోవచ్చు అనమాట. 11,850 టు 12,150 రేంజ్ లో నిఫ్టీ లాక్ అయి ఉండొచ్చు. బట్ బి గ్రూప్ స్టాక్స్ అంటే ఎస్పెషల్లీ రిజల్ట్ సీజన్ కాబట్టి క్యాష్ మార్కెట్ లో ఏదైతే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో యాక్టివిటీ వస్తుందో అది ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. చాలా స్టాక్స్ 20% టచ్ అవటం, 10% టచ్ అవటం, బ్లాక్ అవటం అక్కడ చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ రిజల్ట్స్ చూసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. అండ్ సెక్టార్ వైజ్ చూస్తే కనుక నిన్న ఏదైతే కాస్త ఆటోమొబైల్ స్టాక్స్ డిక్లైన్ అవటం, ఇటు ఓవరాల్ సేల్స్ నెంబర్స్ కమర్షియల్ వెహికల్స్ సరిగా రాకపోవటం వలన కాబట్టి ఆ సెక్టార్ మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు. అండ్ రిజల్ట్స్ సరిగ్గా లేని స్టాక్స్ అన్ని కూడా డెడ్ గానే ఉంటాయి. అయితే కొన్ని బాటమ్ అప్ ఛాన్సెస్ ఎక్కడ దొరుకుతాయి, డార్క్ హార్సెస్ అని మనం మీరు రీకాల్ చేస్తే కనుక బెంగళూరులో మనం లక్ష్మీ విలాస్ బ్యాంక్ చెప్పాం యాజ్ డార్క్ హార్స్ బెట్. ఎందుకంటే ప్యూర్లీ ఎవరన్నా టేక్ ఓవర్ చేస్తానంటే కనుక డెఫినెట్లీ స్టాక్ డబుల్ అయిపోవచ్చు అని. అండ్ మనం చెప్పిన రేట్కి ఇప్పుడు దాదాపు 70% జంప్ వచ్చేసింది. ఎందుకంటే ఇవాళ ఎకనామిక్ టైమ్ సెటిల్ అయిన కూడా అదే, మేబీ ఎల్విబిని టిల్డెన్ కానీ వేరే వాళ్ళు ఎవరన్నా టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పేసి అనమాట. కాబట్టి ఇట్లా ఈ డార్క్ హార్స్ చిన్న స్టాక్స్ ఏవైతే టర్న్ అరౌండ్ ఉంటాయో అలాంటివి కూడా ఇన్వెస్టర్స్ కేర్ఫుల్ గా హోంవర్క్ చేసి విత్ 1-1.5 ఇయర్ వ్యూ తోటి తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా రిటర్న్స్ వస్తాయి. బట్ అదర్వైజ్ రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్స్ బట్టి బై చేయమని చెప్పేసి అని చెప్తా. ఓకే అండి. సో మనకు ఒక్కటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా వసంత్ గారు, అన్ఫార్చునేట్ విజయవాడలో హోటల్లో దిగాను, ఇవాళ కూడా ఇక్కడ కూడా TV5 రావట్లేదు, ఇక్కడ ప్రభుత్వం చర్యలు అట్లా ఉన్నాయి. రైట్, వాళ్ళకి అక్కడ TV5 రాదు, అక్కడ ఆక్యుపెన్సీ లెవెల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఏం జరిగినా మనకు నిమ్మక నీరెత్తని ప్రభుత్వం అక్కడ పరిపాలన కొనసాగిస్తుంది. దురదృష్టకరం అండి. ఇవాళ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్లో నేను గమనించాను, అమెజాన్ ఈజ్ ట్రైంగ్ టు ఓపెన్ 2 బిగ్ డేటా సెంటర్స్ హియర్. సో 11,500 crores ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇంకా ఆంధ్రాలో మనం ఇటువంటి న్యూస్ అసలు చూసే అవకాశాలే కనపట్లేదు. ఇప్పుడే కాదు, వచ్చే 4 ఏళ్ల పాటు 8% రావు. ఆ తర్వాత కూడా డౌటే నాకు, ఎందుకంటే దీని మొత్తాన్ని చక్కదిద్దుకోవడానికి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి చాలా సమయం పడుతుంది. సో రాజేంద్ర గారు, ఏంటి పరిస్థితి, ట్రేడింగ్ పొజిషన్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ఈ సమయంలో లాభాలు వస్తాయి? ఐ థింక్ లాంగ్ పొజిషన్స్కే ఈ టైంలో మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం.
సో గ్యాప్ అప్ లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ గ్యాప్ అప్ లో ఇమీడియట్లీ జంప్ ఇన్ కాకుండా మేబీ గ్యాప్ ఫిల్ చేసినాకే లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే రిస్క్ రివార్డ్ అనేది మనకు ఫేవరబుల్ ఉంటుంది. సో మనం గతంలో కూడా అనుకున్నాం 11,928-11,930 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లోని. 12,180 నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యి ఒక 200 పాయింట్స్, నియర్ టు 200 పాయింట్స్ కరెక్ట్ అయింది మార్కెట్. సో నా ఉద్దేశంలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓన్లీ థింగ్ ఏంటంటే నిన్నటి లో కింద 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 11,973 అండ్ 12,154 ప్రీవియస్ హై ఇది. సో ఇన్ కేస్ ఇది దాటింది అంటే కనుక 12,272 దాకా వెళ్ళే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తే కనుక 100-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 11,912, అదే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. అండ్ హైయర్ సైడ్ చూస్తే కనుక 12,272. సో ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మార్కెట్ ఎక్కువ ఉంది ఇన్ కేస్ కన్సాలిడేషన్ వచ్చినా కూడా. సో బయ్ ఆన్ డిప్స్గా కూడా చెప్పుకోవచ్చు, ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది కొద్దిగా కూల్ ఆఫ్ అయినాక మేబీ గ్యాప్ ఫిల్ అయినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు 30,633 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్లో. ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు అరౌండ్ 30,800 ఆ లెవెల్లో మేబీ అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 31,470 అది దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 31,900 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ పెరుగుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ లోవర్ లోస్ హిట్ చేస్తున్నాయి. సో అలాంటి వాటిలో షార్ట్ పొజిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో జస్ట్ డైల్ ఏదైతే ఉందో అది 4 మంత్స్ లో ఆల్మోస్ట్ కట్ చేసింది నిన్న. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇంకా స్టీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. 1 or 2 ప్రైస్ పాయింట్స్లో పుల్ బ్యాక్స్లో అప్ టు 520 షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ 540 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక యాజ్ లో యాజ్ 460-470 దాకా జస్ట్ డైల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు జస్ట్ డైల్ గురించి మాట్లాడారు, నేను డీమార్ట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఓకే, డీమార్ట్ గురించి మాట్లాడబోయే ముందు ఇందాక అమెజాన్ మనకు $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్, విచ్ ఈస్ అందరం స్వీట్లు పంచిపెట్టుకోవాల్సిన అటువంటి వార్త, అంత స్ట్రాంగ్ న్యూస్, బిజినెస్ న్యూస్. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ హియర్ ఫర్ హైదరాబాదీస్ అండ్ లోకల్, మనం ఇక్కడ లోకల్ టాలెంట్కి అందరికీ కూడా ఒక మంచి అవకాశం కాబోతుంది. సో అలాగే మనం ఆంధ్ర గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, ఏమని కియా మోటార్స్ ప్లాంట్ తరలిపోతే 8,000 ఉద్యోగాలు నష్టపోతాం మనం. సో ఆ పరిస్థితి రాకూడదని కోరుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిణామం జరగడం ఎవరికి మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కియా మోటార్స్ ఏవైనా ఘర్షణ వాతావరణం ఉంటే తప్పనిసరిగా దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకున్నది అందుకోసమే. మంచిగా పరిపాలించండి, చక్కగా యువతకు ఉద్యోగాలు సృష్టించండి, అంతేగాని ప్రజలను బిచ్చగాళ్ళని చేసే స్కీములు పెట్టి నెలకు 2,000 ఇవ్వటం, 1,000 రూపాయలు ఇవ్వటం వీటి కోసం కాదు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. అక్కడ సంపద సృష్టించాలి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి, తద్వారా అటు వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలి, ఇవన్నీ చేస్తారండి. సో అలాగే ఒకవేళ ఇన్ కేస్ కియా మోటార్స్ హ్యాస్ గాట్ ఎనీ ఐడియా ఆఫ్ షిఫ్టింగ్ టు ఏ డిఫరెంట్ స్టేట్, దెన్ తెలంగాణ ఆల్సో షుడ్ పిచ్ ఫర్ దట్. అది కూడా చేసి తీరాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇదేదో ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని ఒకరికొకరు సహకరించుకోవడం కాదు, ఇలాంటి విషయాల్లో పోటీ పడాలి. ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళాలనుకుంటే నో, కమ్ టు తెలంగాణ అని చెప్పే పరిస్థితి కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది. సో మనకు డీమార్ట్ గురించి అనుకున్నాం. డీమార్ట్ ఈజ్ నౌ బిగర్ దాన్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ నెస్లే. సో ఈ రెండింటికంటే నిన్న 8% పెరిగిన స్టాక్, ఈ రెండింటికంటే పైకి వెళ్ళి ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఇన్ ది 18th లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ ఇన్ ది కంట్రీ. సో విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ డీమార్ట్. సో ఇప్పుడు నౌ దమాని, ఎవరైతే రాధాకృష్ణ దమాని డీమార్ట్ ఓనర్ ఉన్నారో, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఓనర్ ఉన్నారో, ఆయన 6th రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. సో ముఖేష్ అంబానీ $55.4 బిలియన్ ఆయన వెల్త్. తర్వాత అజిమ్ ప్రేమ్జీ, దెన్ శివనాడార్, దెన్ ఉదయ్ కోటక్, లక్ష్మీ మిట్టల్ అండ్ 6th పొజిషన్లో రాధాకృష్ణ దమాని. ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎన్ ఇండివిజువల్. నేను ఇంకా మరింత పైకి ఎగబాగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు. సో అండ్ తర్వాత ప్లేసెస్లో గౌతమ్ అదాని, సునీల్ మిట్టల్, సైరస్ పూనావాలా, బేణు బంగూర్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు, మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం డీమార్ట్ ఐపీఓ సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో దీన్ని హోల్డ్ చేయండి అని. అండ్ అటువంటి పొటెన్షియల్ కనిపిస్తున్న మరొక స్టాక్ ఇన్ఫో ఎడ్జ్, అది కూడా ఇట్స్ మేకింగ్ న్యూ హైస్, న్యూ వేవ్స్, క్రియేటింగ్ న్యూ వేవ్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ సురేష్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. ఏపీ ఎన్విరాన్మెంట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాక్షన్ లో మీ వ్యూస్ ని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను.
ఎస్పెషల్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ అర్థం చేసుకోవడమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళని కూడా కంపల్సరీ ఎడ్యుకేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇంకా అందరు వస్తే ఆ స్టాక్ విషయంలో ఒరిస్సా మినరల్స్ లో ఏం జరుగుతుంది, అండ్ ఎన్సీసీ ఒక 5000 ఈ రేట్ లో తీసుకుందాం లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నానండి. దీని మీద కొంచెం మీకు యూజ్ చెప్పండి. ఓవరాల్ గా మెటల్ ప్యాక్ బాగా పెరగడం అనేది మనం చూస్తున్నాం అండి, నాట్ జస్ట్ ఒరిస్సా మినరల్ బట్ అదర్ మెటల్ ప్యాక్ యాజ్. వీళ్ళకి ఏంటంటే డొమెస్టిక్ స్టీల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అండ్ ది పీపుల్ టు హూమ్ దే సప్లై దేర్ ఓర్స్, అలాగే వాళ్ళకున్న ఇంతకుముందు ఒక రెండు లిటిగేషన్స్ ఉండేవి, అవి కూడా సెటిల్మెంట్ అయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఒరిస్సా మినరల్స్లో మనకు అప్టర్న్కి కారణం. కుటుంబరావు, ఒరిస్సా మినరల్స్ అన్న ట్రాక్ చేస్తున్నారు మీరు? ఓకే, 1400 దాకా పెరిగిందండి. సో 4 times పెరిగిన స్టాక్ ప్రాబ్లీ ఇక్కడ చేజ్ చేసుకుంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే, యా హోల్డ్ చేస్తుంటే డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి. ఓన్లీ థింగ్ ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ లోలో కొనుంటే కనుక అరౌండ్ 1850-1900 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ 2660 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్స్లో. సో అక్కడ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5000-500 కూడా పడిన ఇవి కనిపిస్తున్నాయి మనకి చార్ట్స్ పరంగా. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇస్ ఎ మస్ట్. అండ్ ఎన్సీసీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ బెట్లో తీసుకోవచ్చండి. కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది బట్ డెఫినెట్లీ యూ కెన్ బై అండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోవాలి. ఐ థింక్ ఈ స్టాక్ ఒకవేళ 45-40 మొన్నటి స్వింగ్లో కట్ అవుతే కనుక యాజ్ లో యాజ్ 35 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కరెంట్లీ అరౌండ్ 49 దగ్గర ఉంది. మీరు 5000 షేర్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక 2000 తీసుకోండి. ఇన్ కేస్ అది 44 కట్ అయింది అంటే కనుక అరౌండ్ 40 లెవెల్లో బ్యాలెన్స్ 3000 మీరు బై చేయొచ్చు. అట్లీస్ట్ దీనికి మీకు 1.5-2 years వ్యూ ఉండాలి ఎన్సీసీ కొంటే కనుక. రైట్, కుటుంబం గారు మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చారు టెలిఫోన్ లైన్లో. సో కిరణ్ అడుగుతున్నారు, టైటన్ ఇండస్ట్రీస్ 40 shares ఉన్నాయట, ఎస్ఈపీలో లాస్ట్ 12 months ఎస్ఐపి అనుకుంటాను కొంటూ వచ్చారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా, టైటన్ గురించి చెప్పండి కుటుంబరావు గారు. హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి, ఎందుకంటే చూసాం వన్ ఆఫ్ ది కంపెనీస్ చాలా ఫర్మ్ గా పెర్ఫామ్ చేస్తుంది, జ్యువెలరీ బిజినెస్ కూడా బాగుంది, వాళ్ళు శారీస్ ఇట్లా మిగతా సెగ్మెంట్స్ లోకి ఏదైతే డైవర్సిఫై అయ్యారో అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ దిస్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిఇఓ కింద భాస్కర్ భట్ గారే సెలెక్ట్ అవటం కూడా మనం చూసాం. ఎవరీ డిక్లైన్ లో బై చేయమంటాను, గోల్డ్ సేఫ్ బెట్ కింద కూడా అవుతుంది ఈ అన్సర్టెన్ టైమ్స్ గ్లోబల్ లో ఉన్న దాంట్లో, స్టే ఇన్వెస్టర్ ఇన్ టైటన్. రైట్, కొచ్చిన్ షిప్ యార్డ్, పిఐ ఇండస్ట్రీస్, అవంతి ఫీడ్స్ ఈ మూడు కొందాం అనుకుంటున్నారు, ఎక్కడ ఎంటర్ కావచ్చు అని రవిశంకర్ అడుగుతున్నారు. అలాగే నెస్కో అనే షేర్లో 100% ప్రాఫిట్స్ ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అవంతి చూసామండి, ఈ క్వార్టర్ కొంచెం వీక్ రిజల్ట్ రావటం మొదలైంది, అందుకని కరెక్ట్ అయింది అనమాట. కరెక్ట్ అయినా కూడా తిరిగి మార్జినల్ రికవరీ వచ్చింది, బట్ బిలో 600 ఇట్ విల్ బి గుడ్ బెట్ టు ఇన్వెస్ట్ అనమాట. ఎందుకంటే గత 1 quarter లో వచ్చిన వాల్యూమ్స్ కానీ ఓవరాల్ ఫుల్ ఇయర్ ప్రొజెక్షన్ చూస్తే కనుక ఇది ఒట్టి బ్లిప్ అనుకుంటున్నాను, ఈ క్వార్టర్ రిజల్ట్, ఈ మార్చి రిజల్ట్ కూడా బికాస్ ఆఫ్ కరోనా వైరస్. బట్ అదర్వైజ్ బిలో 600 కొనమని చెప్పేసి అని అడ్వైజ్ చేస్తాను. కొచ్చిన్ షిప్ యార్డ్ డెఫినెట్లీ బై చేయమంటానండి ఎవ్రీ డిక్లైన్ లో, ఎందుకంటే ఈ మొన్న బడ్జెట్ లో మనం చూసాం ఒక మేజర్ షిప్ ఇంకో దాన్ని కూడా పోర్ట్ ని కూడా డైవర్స్ట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇందులో ఎక్కువ లిస్టెడ్ స్టాక్స్ లేవు ఈ సెగ్మెంట్ లో, కాబట్టి వన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మేజర్ పోర్ట్ ని డైవర్స్ఫైడ్ చేసి లిస్టింగ్ చేస్తే కనుక డెఫినెట్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి వాటికి కూడా రియల్ వాల్యుయేషన్స్ మొదలవుతుంది, స్టే ఇన్వెస్టర్ అని చెప్పేసి అని అంటే ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ బాగుందండి, స్టే ఇన్వెస్టర్ అది కూడా. రైట్, లక్ష్మి హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, అడగండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇది గోల్డ్ సిల్వర్ రేట్ అది ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా పెరుగుతుందా, ఇంకా తగ్గే అవకాశం లేదా అండి? గోల్డ్ సిల్వర్ ఇలాంటి జియో పొలిటికల్ కన్సర్న్స్ వచ్చినప్పుడల్లా పెరుగుతుంటాయండి, అందుకని మనం ప్రతిసారి చెప్తున్నాం డిక్లైన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోండి, మేబీ భవిష్యత్ అవసరాల కోసం, ఇఫ్ నాట్ ఇమ్మీడియట్ ఫ్యూచర్ కోసం, ఇమ్మీడియట్ అవసరాల కోసం కాకపోయినా మీకు ఏమైనా సమీప భవిష్యత్తులో పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు ఇలాంటివి ఉంటే తప్పనిసరిగా గోల్డ్ ప్రతి డిక్లైన్లో కొనుక్కోండి. ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా వైరస్ ప్రభావంతో కొంత పెరిగింది, అక్కడక్కడే ఉంది 1570 ఆ సమీపంలో మనకు ఔన్స్ బంగారం కనిపిస్తుంది. ఇక్కడైతే ఎన్సీఎక్స్లో నిన్న 40,000 rupees దగ్గర 10 grams గోల్డ్ ట్రేడ్ అయింది. సో పెరుగుతాయండి, భవిష్యత్తులో పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ చిన్న జియో పొలిటికల్ కన్సర్న్స్, అది ఇరాన్ అమెరికా మధ్య
టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఒక కరోనా వైరస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అవి వచ్చినప్పుడల్లా సేఫ్ హ్యావెన్ కింద గోల్డ్ కొంటూ ఉంటారు. కాబట్టి లాక్డౌన్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గోల్డ్. తర్వాత ఆర్ఐఎల్ అండ్ వేదాంత వీటి గురించి అడుగుతున్నారు రాజమోహన్. కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? యా, రిలయన్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. ఎందుకంటే స్టాక్ మనకి లాస్ట్ 3 మంత్స్లో ఆల్మోస్ట్ 16-17 నుంచి 14-30 దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్గా పడిందంటే కనుక నా ఉద్దేశం లేదు, అరౌండ్ 12-13 కన్నా కిందకు రాకపోవచ్చండి. సో ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఈ రేట్లో. సో 14-30 నుంచి అరౌండ్ 13 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుని రిలయన్స్ కొనొచ్చు. అండ్ వేదాంత చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి ఇది. మెటల్ స్పేస్లో చూస్తే కొద్దిగా అండర్ పర్ఫార్మర్ స్టాక్ ఇది. బట్ ఈ స్టాక్ని కూడా మీరు 125 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 1-2 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేయొచ్చు. లేదు మెటల్లోనే ఉండాలి అంటే కనుక మేబీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. ఐ థింక్ ఇవాళ మెటల్స్ నాట్ వేదాంత బట్ ఓవరాల్ మెటల్ ప్యాక్ ఇవాళ బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లిక్విడిటీ ఫ్లోస్ కమింగ్ ఫ్రమ్ చైనా. తర్వాత కాకినాడ నుంచి ప్రదీప్. అడగండి ప్రదీప్. సార్ నమస్తే. నమస్తే అండి, అడగండి. ఈ ఎంబసీ బిజినెస్ అని మొన్న ప్రింట్స్ లేనదర్ లిస్ట్ లో చూసాను సార్. ఏదండి ఎంబసీ బిజినెస్? ఓకే, అది ఏంటి దాని స్ట్రాటజీ ఏంటి? అంటే ఏంటి మీరు ఎందుకు ఎంబసీ బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అదే బేస్ స్ట్రాటజీ అది ఎక్కువ కనపడుతుంది అనేసి చూసాను. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఇదే కదా? సో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ అనేది ఒక రీట్ అండి, ఇది అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటాం. సో అంటే వీళ్ళకి సో ఒక ఫిక్స్డ్ రెవెన్యూస్ అనేది వస్తుంటాయి. వీళ్ళకు ఉన్న ఆఫీస్ పార్క్ ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ వీళ్ళకి ఒక ఫిక్స్డ్ రెవెన్యూగా వస్తుంటుంది. కుటుంబరావు ఎంబసీ గురించి ఎటువంటి సలహా ఇస్తారు? ఎంబసీ డెఫినెట్లీ బై చేస్తానండి, ఎందుకంటే రిస్క్ ఎపిటైట్ తక్కువ ఉన్నదక అనమాట. ఆల్రెడీ ఇప్పుడు స్టాక్ హై వరకు వెళ్ళి అనమాట 4,000 ట్రేడ్ అవుతుంది ఎంబసీ ఆఫీస్ పార్క్ వీటి. ఎవరైతే కనుక రైట్ ఓకే. ఓహో, కుటుంబరావు కాల్ మళ్ళీ కట్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎనీవే ఎంబసీ గురించి అయితే ఆయన గో ఫర్ బయింగ్ అని చెప్తున్నారు, కొనవచ్చు అని చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు కొనుక్కోవచ్చు. అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు రామ్ శివ హైదరాబాద్ నుంచి. జిఎంఆర్ ఇన్ఫ్రా లాంగ్ టర్మ్ కోసం కొనవచ్చా? డెఫినెట్లీ అండి, బట్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. లాంగ్ టర్మ్ అయినప్పటికీ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అండి. నా ఉద్దేశంలో 16 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది ఒకసారి 32 క్రాస్ అయింది అంటే కనుక మేబీ యాజ్ హై యాజ్ 40 ఇన్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకటేసారి కొనుక్కుంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు కొనమని చెప్తాను. ఈ స్టాక్ లాస్ట్ 3 మంత్స్లో చూస్తే కనుక 19-26 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మొన్నటి ఫాల్ లాగా అరౌండ్ 21 దాకా రావటం చూసాం బడ్జెట్లో, బడ్జెట్ రోజు. అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్యూమిలేట్ చేయొచ్చు జిఎంఆర్ ఇన్ఫ్రా. వైజాగ్ నుంచి గుప్తా లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నా దగ్గర కేఓసిఎల్ నెక్స్ట్ సిడిఎస్ఎల్ ఉన్నదండి. ఈ రెండు సిడిఎస్ఎల్ ఉంచుకోవచ్చా లేకపోతే ఈ మూమెంట్ లోనే సెల్ చేసుకోవచ్చా? కేఓసిఎల్ కూడా అది కొంచెం లాస్ లో ఉంది, అది అయితే ఉంచుకోవచ్చా లేక లాంగ్ టర్మ్ లోని ఐటీసీ మూమెంట్ లో పర్చేజ్ చేయొచ్చా ఈ మూడు? కేఐఓసిఎల్, ఐటీసీ అండ్ సిడిఎస్ఎల్. ఐ థింక్ సిడిఎస్ఎల్ ఇక్కడ కొద్దిగా ఉంచవచ్చండి. మీరు ఇమీడియట్లీ సెల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఇది బాటమ్ అవుట్ అయింది అరౌండ్ 180 దగ్గర. నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్స్ బుక్ చేయాలి అనుకుంటే కనుక 320 దాకా వెయిట్ చేయొచ్చు. కరెంట్లీ 284 ఉంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు టేక్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్, ఒకవేళ ట్రేడింగ్ బెట్ లాగా మీరు తీసుకున్నారంటే 252 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ 320-340 దగ్గర ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ సిడిఎస్ఎల్. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ఓన్ అని నా ఉద్దేశం అండి. ఓకే, తర్వాత కాలర్ నర్సాపురం నుంచి సూర్య బాబు లైన్ ఉన్నారు. హలో, నమస్తే రాసం గారు. మేము ఏబీ క్యాపిటల్ 240 లో కొన్ని ఉన్నాయి సార్, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు? అలాగే అందులో ఏఎంసీ బిజినెస్, ఎల్ఐసి అన్ని కలిసి ఉన్నాయా లేదా? అలాగే రుచి సోయా అని చెప్పినప్పుడు కొన్నాం సార్, ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాం, అది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? దక్కన్ సిమెంట్ కూడా చెప్పండి సార్. ఏబీ క్యాపిటల్ పర్సెంట్? యా, ఏబీ క్యాపిటల్ మీరు యావరేజ్ చేయాలంటే డెఫినెట్లీ చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు 1-2 ఇయర్స్ వ్యూ ఉండాలి స్టాక్. ఆల్మోస్ట్ స్టాక్ యాజ్ ఏ చార్ట్ పరంగా బాటమౌట్ అయితే అయిపోయింది. మేబీ ఒక 10-15% కరెక్షన్ కూడా రావచ్చు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తాను. అండ్ అక్యుమిలేట్ కూడా చేయొచ్చు యావరేజ్ చేయటాకి. ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి 10 or 15% కింద. అండ్ రుచి సో ఎలాంటి స్టాక్స్ ఎన్సీఎల్టీకి వెళ్ళిన స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్స్ నా ఉద్దేశంలో యూ షుడ్ బుక్ అండ్ టేక్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్. ఓకే, తర్వాత మెయిల్ తీసుకున్నా రమేష్ కుమార్ అడుగుతున్నారు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్.
కొనారట. ఇది వన్ మంత్ బ్యాక్, నిన్నటి వరకు బాగా పెరిగింది. ఏమిటి, ఉంచొచ్చా దీన్ని, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్గా ఉంచవచ్చండి. ఈ స్టాక్ కూడా మీకు 36 రూపీస్ నుంచి లాస్ట్ 7 to 8 మంత్స్లో 89 దాకా పెరగడం చూసాం. అఫ్ కోర్స్ నిన్న కరెక్షన్ మోడ్లో ఉంది స్టాక్. సో 3 టైమ్స్ స్టాక్ అయినాక ఒక 15% 20% రిట్రేస్మెంట్ అనేది ఇస్ ఎ కామన్ థింగ్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ 93 దాటింది అంటే కనుక 120 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇన్ కేస్ యూ వాంట్ టు హోల్డ్, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. లేదు నాకు రిస్క్ తీసుకొని ఉంటే కనుక 64 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టి క్యామ్లిన్ లైఫ్ హోల్డ్ చేయొచ్చు. తర్వాత కుమార్ యుఎస్ఏ నుంచి ఐఆర్సిటీసీ అండ్ ఎస్ బ్యాంక్ ఈ రెండు ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చు వాటిని? ఐఆర్సిటీసీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. ఎస్ బ్యాంక్ పరిస్థితి డెఫినెట్లీ అండి, ట్రేడింగ్ బౌన్స్లో ఎస్ బ్యాంక్ ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. ఎందుకంటే ఈ స్టాక్ మీకు ఆల్మోస్ట్ 400 రూపీస్ నుంచి అరౌండ్ 39 దాకా కూడా రావడం చూసాం. సో 39 నుంచి 80 రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది స్టాక్. సో కరెంట్ 29 రావటం చూసాం, సారీ ఇప్పుడు 38-39 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఎస్ బ్యాంక్. సో డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్ 68-70 మధ్యలో. అండ్ ఒకసారి ఇది 29 క్లోజ్ చేసింది అంటే, 29 కింద క్లోజ్ అయింది అంటే కనుక ట్రేడింగ్ స్టాప్ పెట్టి లాస్ అనేది కూడా బుక్ చేయాలి కంపల్సరీగా. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యం దిశగా వెళుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో. ఇప్పటిదాకా వచ్చిన ఆధిక్యాల వివరాలు చూస్తే ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.